వైఎస్ జగన్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అనగా వైఎస్ జగన్ గారిది పరిపాలన బాగానే ఉంది. కొన్ని కొన్ని మాత్రము కొన్ని మిస్టేక్ గా ఉన్నాయి. ఏంటంటే కొన్ని అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం గాని అలాంటి జరగటం వల్ల కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి. అయితే మాత్రం పేదలకే మరి బడుగు బలహీన వర్గాలకి చాలా ఉపయోగంగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎంతవరకు జనాలకి లబ్ధి చేకూరుస్తాయంటే ఈ సంక్షేమ పథకాలు అన్న జగన్ గారు అయితే మాత్రం అన్నీ కూడా అసలు నా ఇదేంటి నా పార్టీ కార్యకర్త ఇంకో పార్టీ అనేది లేకుండా అందరూ కూడా సమానంగా చూడాలనేది బాగానే చేస్తున్నారు. కాబట్టి లోకల్ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటున్నారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తున్నారు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడలో? అభివృద్ధి పనులు విజయవాడలో బాగానే జరుగుతున్నాయి. కొన్ని ఏరియాల్లో మాత్రం బాగానే జరుగుతున్నాయి, కొన్ని ఏరియాల్లో మాత్రం కొన్ని మంచిగా జరగట్లేదు. ఫ్లైఓవర్ల నిర్మాణం వాటర్ ఫ్లైఓవర్లు బాగానే ఉన్నాయి. ఫ్లైఓవర్లో వాటర్ మాత్రం ఇబ్బంది లేదు విజయవాడ. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈరోజు, తిరుపతి విజయవాడ ఎలక్షన్ అనగా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. 5 లక్షల వరకు మెజారిటీ కొడతామంటున్నారు. 5 లక్షలు రావు కానీ 1 లక్షలోపు వస్తాయి. తెలుగుదేశం పరిస్థితి ఏమంటారు? తెలుగుదేశం పరిస్థితి ఏమంటారంటే ఇప్పుడు అధికారంలో పార్టీ ఉంది కాబట్టి ఆయన తెలుగుదేశం ఎంతవరకే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులే సీనియర్ నాయకులనే మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ యొక్క అధికార పార్టీలు వెళ్ళడానికి చాలామంది వెళ్ళారు, ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. అయితే తిరుపతిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అది ప్రజాస్వామ్య ఇక్కడ ప్రజాస్వామ్యంగా అనమాట మన దేశంలో ఎవరైనా అడుకోవచ్చు, వాళ్ళని వీళ్ళని లేదు. అది స్వతంత్ర అభ్యర్థి అవ్వచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఎవరైనా అడగటానికి రైట్ ఉన్నది. ఆయన చెప్పడానికి వీళ్ళు చెప్పడానికి అటువంటిది తప్పు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది, ప్రధానంగా దీని వెనకాల వైఎస్ఆర్సీపీ ఉన్నట్లుగా వాళ్ళు చెప్పొస్తున్నారు. ఇది కరెక్ట్గా మరి కరెక్ట్ అయితే మరి నేనైతే పేపర్ చదివిన ప్రకారం అయితే మరి అది జరగలేదు. ఆ సీసీలో కెమెరాలు అన్నీ చూసాము, మరి ఇదంతా డ్రామా అనేది ఒకటి పేపర్లో న్యూస్, మరి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనం చూడలేదు కాబట్టి అక్కడ సిచ్యువేషన్ అయితే మనకు తెలియదు. అంటే పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఈ ఘాతుకం చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పోలీసులు అనేది వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్, ఇప్పుడు రాజకీయ నాయకులు అనగా 1-5 ఇయర్స్ ఉంటారు, తర్వాత ఎవరి పని వాళ్ళు గెలిస్తే మరొక 5 ఇయర్స్. పోలీసులు అనేది వాళ్ళు పర్మనెంట్ జాబ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే కొన్ని అధికార పార్టీకి చేయాలా చేస్తున్నారు, కొన్ని మామూలు కూడా చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పుడు జగన్ గారి పరిపాలన రెండు తేడా ఏం గమనించారు? ఈ రెండిట్లో తేడా ఏముందంటే జగన్ గారు చేసే ఏంటంటే పేదలకి ఎక్కువగా చేస్తున్నాడు అనుకున్న కంపల్సరీ టైంకి చేస్తున్నాడు. చేస్తున్నప్పటికీ మరి చంద్రబాబు ఏమంటే దానిలో తక్కువ చేశాడు. ఒక ఆయన 20-30% అలా చేస్తే ఈయన 80-70% చేస్తున్నాడు. తిరుపతిలో బీజేపీ జనసేన కూడా పోటీలో ఉన్నాయి, మరి వాటి పరిస్థితి ఏమంటారు? అటు పరిస్థితి ఉన్నా కామన్గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఈరోజు చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన నిలబెట్టిన నాయకులకు కానీ ఆయన కార్యకర్తలకు సమన్వయకర్తలను ఎమ్మెల్యేలను ఎంపీలను మినిస్టర్లని ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన పరిపాలన చూసి వాళ్ళకి బ్రహ్మరథం పట్టే రోజు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇంకో విషయం మనం చూసినట్లయితే ప్రజలందరూ విసికి వేసారిపోయారు. లాస్ట్ టైము తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రజలు, ఈ ఇప్పుడేం చేస్తున్నారన్నది రెండిటికి కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ నాడి తెలుసుకొని ఎవరికి ఏం అవసరం, ఏ మనిషికి ఏం కావాలి, పేద బడుగు బలహీన వర్గాలకు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన పాదయాత్ర చేసి జనాల్లోకి వెళ్ళి జనాలకు గుండె చప్పుడు తెలుసుకొని అవన్నీ కూడా ఆయన సేకరించుకొని మన ప్రజల్లోకి వచ్చి ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసి ఆయన ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ పథకం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూసినట్లయితే జనాలు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంత అంటే అంత అన్నమాట. ఏ విషయంలో కూడాను ఏ లోటు లేకుండా చాలా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళే యోచనలో ఉంది. ఇంకో విషయం చూసుకుంటే మన దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ ముఖ్యమంత్రిగా అవార్డు తీసుకోవడం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారికి
పేరు పెట్టడానికి ఆయన పరిపాలనకు పేరు పెట్టక కూడా లేకుండా ఆయన అంత సుపరిపాలన అందిస్తున్నాడు అని చెప్పి మేమందరం ఒక సామాన్యులుగా మేమందరం భావిస్తున్నాం అభివృద్ధి పనులు జరగట్లేదు పరిశ్రమలు రావట్లేదు మద్యం రేట్లు పెంచారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణ అసలు మద్యం రేట్లు పెంచిందే మద్యం తీసేయడానికి అసలు మద్యం మద్యపాన నిషేధం అన్నది ఆయన ఆయన పెట్టిన దానిలో అదొకటి అన్నమాట మద్యం అసలు మద్యం తీసేయడం కోసమే మద్యం పెంచారు ఆయన ఇంకా నీకు రేట్లు తగ్గించేసి జనాలను ఎలా తాగిస్తారో అదంతా ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళు చెప్పే విషయం తప్ప ఏమీ లేదు మద్యం తప్పకుండా పూచ తప్పకుండా ఆయన ఇచ్చిన హామీలు 100% ఆయన నెరవేరుస్తాడు అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంత భారీ మొత్తంలో డబ్బులు పంచడం వల్ల జనాలని సోమరిపోతుంది చేయడం జనాల సోమరిపోతులు ఎందుకు అవుతారు జనాలకు మంచి చేస్తుంటే ఎవరైనా సరే సోమరిపోతులు అవుతారా అంటే ఇప్పుడు పిల్లలకి 15,000 రూపాయలు వేసినంత మాత్రంలో వాహన మిత్రకి 10,000 వేసినంత మాత్రంలో రేషన్ నాణ్యమైన బియ్యం ఇచ్చినంత మాత్రంలో లేకపోతే వైఎస్ఆర్ ఆసరా ఇచ్చిన దానిలో కావచ్చు డ్వాక్రా మహిళలకి రుణాలు ఇచ్చిన దాంట్లో కావచ్చు ఇవన్నీ కూడాను ప్రజల్ని కొద్దిగా అభివృద్ధి చెందే యోచనలో చేస్తున్నాడే తప్ప ప్రజలను సోమరిపోతులు చేయటాకైతే కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా తిరుపతిలో ఈరోజు ఎలక్షన్ ఉంది కదా ఎట్లా ఉంటుంది అంటారు బ్రహ్మాండంగా గెలుస్తాడు వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన అభ్యర్థి బ్రహ్మాండమైన గొప్ప మెజారిటీతో ఘన విజయం సాధించి అక్కడ తిరుపతిలో వైఎస్ఆర్ జెండా ఎగరవేయబోతున్నారు 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని వైఎస్ఆర్సీపీ తప్పకుండా 5 లక్షలు కాదు 5 లక్షల పైచిలకే అక్కడ ఆ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున మనం టీవీలో చూసినట్లయితే ఓటమి భయంతో తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కలిసి అక్కడ ఏవో మాట్లాడుకుంటూ రకరకాల అభండాలు వేస్తున్నారు కానీ అక్కడ గెలిచేది వైఎస్ఆర్సీపీ ఆ తిరుపతి గడ్డ మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయబోతున్నారు అయితే తిరుపతిలో మరి తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది అసలు తెలుగుదేశం జీరో తెలుగుదేశం ఎక్కడ తిరుపతి ఏంటి తిరుపతి అసలు రాష్ట్రంలోనే తెలుగుదేశం జీరో అయితే ఇంకా తిరుపతిలో ఏముంటుంది తిరుపతిలో అసలు ఇంకో విధంగా చెప్పాలంటే ఆయన సొంత జిల్లా తిరుపతి చిత్తూరు జిల్లా అన్నది చంద్రబాబు నాయుడికి సొంత జిల్లా వాళ్ళ కొడుకెళ్ళి ప్రచారంలో ఏవో పిచ్చి పిచ్చి మాటలు వాగుడు వాగుతున్నాడు అంటే ఆ ప్రచారంలో ఏం మాట్లాడాలో తెలియక ఈ వివేకానంద రెడ్డిని చిన్నాన్న సొంత చిన్నాన్న చంపించిన జగను అవి అని చెప్పి పిచ్చితనంగా మాట్లాడుతున్నాడు వాళ్ళ సొంత జిల్లా జిల్లాలోనే ఓ లోకేష్కి ఒకటే సవాల్ చేస్తున్నాను నేను నీ సొంత జిల్లాలో నీ సొంత ఊరెళ్ళి నువ్వు ఒక 10 మందిని పేరు పెట్టి పిలిచే కెపాసిటీ నీకుందా అని చెప్పి నేను లోకేష్ని అడుగుతున్నా అంత దమ్ము ధైర్యం లేనోడు అంత క్యాపబిలిటీ లేనోడు తిరుపతిని ప్రచారం చేసి వైఎస్ఆర్సీపీని ఓడించమని అడిగితే ప్రజలు ఎవరు స్వీకరించే పద్ధతులు అయితే లేరు దీన్ని ఎవరు ఆమోదించరు అక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవైపోతున్నారు బీజేపీ జనసేన పొత్తు పరిస్థితి ఎలా బీజేపీ జనసేన కాంగ్రెస్ తెలుగుదేశం ఎవడ ఎన్ని పార్టీలు మొత్తం ఒక 70 పార్టీలు కలిసినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థి గెలుస్తారు అక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవైపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వాళ్లే చేయించుకున్నారు రాళ్ల దాడి ఎవరు చేయించాడు వాళ్ళ మనుషులతోనే చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రాళ్ల దాడి వాళ్ళ మనుషులతోనే రాళ్ళు చేయించుకొని ఆయనకి అన్నీ అలవాటే కదా అవన్నీ అలవాటే కాబట్టి పాలన దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది ఈ రోజున అదే మీ కొలమానికి రాబోతుంది మే 2వ తారీఖున ప్రభుత్వం యొక్క పనితీరు ఎలాగుందో ఏంటో మే 2వ తారీఖున ఈ రాష్ట్రానికి కాదు దేశం మొత్తం కూడా దేశానికి మొత్తానికి కూడా ఇది ఆదర్శం కాబోతుంది దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది పరిపాలన గురించి చెప్పాలంటే నవరత్నాలు ఎలాగున్నాయో సస్యశ్యామలంగా ఈ కరోనా సమయంలో కూడా ప్రజలంతా కూడా ఒక పక్కన కరోనాను ఎదుర్కొంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి నీరాజన పలుకుతున్నారు అధికార వైఎస్ఆర్సీకి 5 లక్షల వరకు మెజారిటీ కొడతామంటున్నారు గ్యారంటీ కొడతామండి 5 లక్షలు గ్యారంటీ కొడతాం దరిదాపు అసలు మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజలంతా కూడా జగన్ గారు మెజారిటీ దాటుతుందేమో అనే ఒక డౌట్ కూడా ఉంది మాకు జగన్ గారికి వచ్చిన మెజారిటీ అంటే కూడా దాటుతుందేమో అనే ఒక డౌట్ కూడా ఉంది పోలింగ్ సరళం బట్టి చూస్తుంటే 9 ఇంటికి 14% 15% సత్తివేడులో కానీ గూడూరులో కానీ ఇలా పర్సంటేజ్ అవుతూ ఉంటే సాయంత్రం 7 గంటలకల్లా ఎంత అవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం పోలింగ్ మాత్రం బాగానే జరుగుతుంది ఈ ఎండలో కానీ ఎండాకాలం కానివ్వండి లేకపోతే ఈ కోవిడ్ సమయంలో కూడా ఎవరు లెక్క చేయకుండా అర్థమైందా జగన్ గారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ప్రజలంతా కూడా వచ్చేసి ఓటు వేస్తున్నారు తప్పకుండా సీటు మేమే గెలుస్తామని చెప్పేసి తెలుగుదేశం అంటే ఏంటండి తెలుగుదేశం ఎక్కడున్నారు
ఎలా గెలుస్తారు వాళ్ళకి వచ్చిన ఓటింగ్ ఎంత ఏ విధంగా గెలుస్తారు ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నారండి దానికి ఆయన చెప్పేశాడు కదా 17 తారీఖు అయిపోయింది ఇవాళ అయిపోతుంది 17 తారీఖు ఇంకేంటి పార్టీ బొక్క అన్నాడు అధ్యక్షుడు ఇంక చంద్రబాబు గారు చెప్తే ఉపయోగం ఏంటి సార్ లేదండి వాళ్ళు కావాలని ఏదో ఒక ఉపయోగం కాబట్టి మరి వాళ్ళు చేశారు బాగానే ఉంది మూడు నాలుగు నెలలకు ఏదో ఒకటి బడ్జెట్ వస్తుంది ఉపయోగం కా అప్పుడు ఏమనండి ఒకళ్ళ అడ్రస్ ఉంటారుగా తెలుగుదేశం అనేది మూసుకోవటమే సార్ ఇక తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఏ పార్టీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం చేయలేదు ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు ప్రజలు నువ్వేం చేయలేవు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాలనలో సుఖ సంతోషాలతో ఉన్నారు సార్ వాళ్ళు ఎలా మార్చగలరు మీరు మీరు మార్చడం మీ వల్ల కాదు రేపు 19వ తారీఖున మళ్ళీ విద్యాదీవెన వేస్తున్నాడు ఇంత మన ఆర్థిక పరిస్థితుల్లో ఉండి కూడా ఆయన దేన్ని కూడా వదిలిపెట్టలేదు దేన్ని కూడా విస్మరించట్లేదు ప్రజలందరూ కూడా విద్యార్థులు కానీ వాళ్ళ కానీ అన్ని విధాలా కూడా వాళ్ళు బాగుంటేనే నా ప్రభుత్వం బాగుండటని ఊహిస్తున్నాడు కాబట్టి ఆయన ఈ విధంగా చేస్తున్నాడు సార్ అంతేగాని చంద్రబాబు లోకేష్ వీళ్ళ మాటలు ఎవరు సార్ ఇది ఎవరు వినరు ఈ రాష్ట్రంలో ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళకి పోయింది సార్ ఓట్ బ్యాంక్ అనేది లేదు సార్ 60-65% ఓట్ బ్యాంకు జగన్ పక్కన ఉంది సార్ అది 24లో కూడా అదే పునరావృతం అవుతుంది అంతకుమించి ఇంకా ఏ పార్టీలు కూడా వాళ్ళ దుకాణాలు మూసేసుకోవడం తప్పితే వచ్చేసి జనాల్లో ఏదో చేద్దాం ఏది చేద్దాం అంటే మాత్రం జనం నమ్మే పరిస్థితులు లేరు ఏ పార్టీ కూడా రాదు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఉందని చెప్పేసి రాళ్ల దాడి ఎక్కడ సార్ ఎందుకండి ఆ జిమ్మిక్కుల రోజులు పోయింది సార్ 95 కాదు 99 కాదు ఇది ఎన్టీ రామారావుని కానీ లేకపోతే 99లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాడేమో చంద్రబాబు నాయుడు ఇది జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీ ఈ పార్టీ ముందు కుప్పిగంతులు పనిచేవ ఎవరే అర్థమైంది సార్ నిజాయితీగా ఉన్న వాళ్ళకే ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఎప్పటికైనా మంచి జరుగుతుంది వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్పితే కుయుక్తులు ఈ యొక్క జిమ్మిక్కులు చేసేవాళ్ళకే నూకలు చెల్లినాయి ఇక రావు కూడా అంతే సార్ ఎక్కడ సార్ ఎక్కడ రాళ్ళు పడ్డాయి సార్ ఆ రాయి పడింది ఎక్కడ ఆయన చూపించేది ఎక్కడ ఏంటండి ఆ జిమ్మిక్కులు ఎందుకండి ఆ జిమ్మిక్కులు ప్రధానంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఇది వైఎస్ఆర్సీపీ గుండాలు చేశారని చెప్పేసి చంద్రబాబు పోలీసులు అడ్డం పెట్టుకుని ఏం మాటలు మాట్లాడతారు సార్ నీకు జెడ్ కేటగిరీ ఉందండి నీకు జెడ్ ప్లస్ ఉన్నప్పుడు జెడ్ కేటగిరీ ఉన్నప్పుడు ఎవరు వస్తారని జరిగి పోలీసులతో పని ఏమో సార్ నీకు జనమంతా ఉన్నారు నీ కార్యకర్తలు ఉన్నారు ఎక్కడ పడినా రాళ్ళు పడింది ఎక్కడి నుంచి పడ్డది ఎక్కడి నుంచి అది తెలియకుండా ఏదో చిన్న రాయి చూపించి ఈ రాయి పడిందంటే ఏది ఎక్కడ పడింది ఆ రాయి ఎవరి మీద పడింది పడితే దెబ్బతగలాలి కదా ఎవరు దెబ్బతగలేని చూపించమండి ఎందుకండి ఇవన్నీ జిమ్మిక్కులు ఆ జిమ్మిక్కులు నెంబర్ సార్ అయిపోయింది అది ఇవాళతో ఇంకా క్లోజు వాళ్ళు 2024 దాకా వెయిట్ చేయడం తప్పితే ఇంక ఇంతే సంగతులు వాళ్ళ పార్టీ కూడా ఉంటుంది రేపు ప్లేండర్ ఉంది మే నెలలో ప్లేండర్ పెట్టుకోవాలిగా పెడతాడని చూద్దాం ఎక్కడ పెడతాడు ఎలా పెడతాడు చూద్దాం అది కూడా అయిపోయింది సార్ వాళ్ళ అధ్యక్షుడు చెప్పాడు కదా అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడు అరే 17 అవునాయంట్రా పార్టీ లేదు బొక్కలేదు ఎందుకురా ఏం చేస్తావరా మనకి కర్మ అనే వాళ్ళు ఎక్సైట్ అయిపోతుంటే ఇంక తత్తిమవాళ్ళు చంద్రబాబు గారు నేను ఏదో చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అంటే మాత్రం గుట్టి చూద్దాం దండగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్ ప్రమాణం చేయాలి అన్నారు ఏం సవాల్ సార్ అది నాకు అర్థం కాని సవాల్ అది ఆయన ఎవరండి అసలుకి పప్పు గారు ఆయన సవాల్ విసిరితే ఆ సవాల్కి మేము స్పందించాలా ఏం సవాల్ అది సార్ అది ఏం మాటలు మాట్లాడతారు సార్ ఎన్నిసార్లు సవాల్ చేస్తారు అట్టగా సవాల్ చేసా మందలగిరిలో ఓడిపోయావు మంగళగిరి అంటాం మాకు వచ్చు కానీ ఆయన రాదు కాబట్టి ఆయన భాషలో మేము మాట్లాడతాం మందలగిరిలో ఓడిపోయాడు ఇంకా ఏం చేస్తాడు ఏం చేస్తాడు చెప్పండి అతను అతను కూడా ఒక లీటర్లాగా ఎక్స్పోజ్ చేయాలని చూస్తే జనం ఎవరిని చెప్తారండి ఎక్కడ ఉంటారండి వీళ్ళు వీళ్ళంతా బాయిలర్ కోళ్ళు అండి ఏసీలో ఉండేవాళ్ళు నాటుకోళ్ళు కాదు నాటుకోళ్ళు అయితే పోరాడతారు మళ్ళీ అడ్రస్ ఉంటుంది చూడండి మొన్న అయిపోయింది 15 తారీఖు అడ్రస్ ఉన్నారా ఎక్కడ ఉంటారు ఇక వీళ్ళంతా పేపర్ బుల్లు వాళ్ళ పత్ర మీడియా ఉంది కదా ఆ మీడియాలో పెట్టుకొని ఏ నాలుగు మాటలు చెప్తూ ఉంటారు ఆ మీడియా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది పొద్దాకా ఎందుకంటే వాళ్ళు మరి పోషించేది ఆయనే ఆ ఛానల్ పోషించేది ఆయనే కాబట్టి ఆయన భజన మాట్లాడుతూనే ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి మరి ఆలోచన రావట్లా మనం ఏం చేయలేము దానికి ప్రధానంగా హత్య విషయంలో జగన్ గారు ఉన్నారు అన్న అవినాష్ రెడ్డి అలాగే మామయ్య వాళ్ళందరూ కలిసే ఇది హత్య చేశారని చెప్పేసి
ఏమంటే ఇంటిరా మరి ఎవరిని పడగొట్టింది ఎవరు అందరూ తెలుసు అది పక్కగా ఆయన పడేసి ఆయన మీద చెప్పులు ఇసేసి ఆయన అధికారం తీసుకొని ఆయన పార్టీ తీసుకొని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావంటే ఏం చెప్తాం సార్ మా నాయకులు ఇచ్చారు అందుకనే నువ్వు ప్రమాణం చేయి మీ డాడీ మీ తాతను చంపలేదని మీ తాత దగ్గర అధికారం తీసుకోలేదని నువ్వు ప్రమాణం చేయబోయా అని మా వాళ్ళు సవాలు ఇస్తారు మరి దానికి మాట్లాడే దానికి పత్రవేది చెప్పరే అవి చెప్పరు చంద్రబాబుకి అనుకూలంగా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయడం తప్పితే ఈ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు ఇంకా రెండో లేస్తారు వాళ్ళ పేపర్లు కూడా వాళ్ళ దుకాణం కూడా మూసుకోవటమే వాళ్ళ టీవీలు పేపర్లు కూడా ఎవరు చూసేవాడు లేడు ఇక అంతే సార్ వాళ్ళది ఇక అయిపోయింది వాళ్ళు ప్రజలు తెలివి మీరినంత వరకు వాళ్ళు ఏదో చేస్తున్నారు సార్ డబ్బుతో రాజకీయం చేద్దాం అనుకున్నారు సార్ డబ్బు సంపాదించుకున్నారు దోచుకుని డబ్బుతో ఉపయోగిద్దాం అనుకున్నారు సార్ ఆ డబ్బు రాజకీయం పోయింది సార్ మొన్న 2019లోనే ఎప్పుడైతే 10,000 అనే పేరుతో డోక్రా మహిళను కొన్నాడో పసుపు కుంకుమ అనే పేరుతో కొన్నాడు ఆ రోజునే గెలిస్తే ఆహా పర్లేదు నాకు డబ్బుతో ఏదైనా చేయగలనే ధీమా ఉండేది కానీ ప్రజలంత పిచ్చివాళ్ళు కాదు డబ్బు తీస్తున్నారు అతను గుణపాఠం చెప్పారు అంటే ఇంకేంటి డబ్బుకి వాల్యూ లేదు నువ్వు 10,000 కాదు 1,00,000 ఇచ్చాను నీకు ఓటేరని అర్థమైపోయింది కాబట్టి ఇక ఈ కుహన రాజకీయాలు ఈ డబ్బుతో చేసే రాజకీయాలు స్పష్టిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఈ రాష్ట్రంలో రెండో పార్టీకి ఆస్కారం లేదు రాదు కూడా ఇది పక్క వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావాల్సింది దాదాపుగా పరిపాలన ఎలా ఉంది ఎలా చూస్తారు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది పరిపాలన విషయంలో ఇక దాన్ని చర్చించుకోవాల్సిన అవసరమే లేదు సంక్షేమం ఎలా ఉంది జనాలకి ఎంత మేరకు లబ్ధి చేకూరుస్తుంది సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందుతున్నారు ఇది రాలేదన్న వాళ్ళు లేరు ప్రతి ఒక్కళ్ళు అమ్మఒడి దగ్గర నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఏంటి విద్యా దీవెన ప్రతి ఒక్కటి లబ్ధి పొందుతున్నారు ఇల్లు ఇళ్ళు పట్టాలు ప్రతి ఒక్కటి ఇది లేదంటానికి వీల్లేదు ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ చక్కని పాలన అందిస్తుంది ఇది పేదవాళ్ళ పాలన అని చాలా సంతోషిస్తున్నారు జనాలు ఇంత భారీ మొత్తంలో జనాలకి డబ్బులు పంచడం వల్ల జనాలకి సోమరిపోతులు చేయడం తప్ప దీనివల్ల ఉపయోగం ఏం లేదని చంద్రబాబు గారు అంటున్నారు డబ్బులు పంచేది ఆ పార్టీ డబ్బులు పంచేదే టీడీపీ పార్టీ అమ్మో మేము గెలవేమో అని భయంతో ఏం చేస్తున్నారు డబ్బులు పంచేది ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ డబ్బులు పంచిద్దా ఆయన చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్క డోరుకు వెళ్ళి అమ్మ నేను చేశాను పథకాలు మా ద్వారా ఇవి అవుతున్నాయని ఓటు అడిగి మే మా పార్టీ వేయించుకుంది డబ్బులు పంచి ఓటు అడిగింది వాళ్ళు మేమేంటంటే జనాల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక సంక్షేమ పథకాలని జనాలకు చెప్పి మీకు ఏమేమి వచ్చినాయి అమ్మ ఏమి రాలేదు మీకు ఇంకేమైనా అందాలా అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వాళ్ళు అడిగి ఓటు అడిగి వేయించింది వైఎస్ఆర్ పార్టీ మేము గెలవేమో అన్న భయంతో డబ్బులు పంచుకుంది వాళ్ళు డబ్బులు పంచుకున్నా గెలవరు గెలిసి అసలు స్కోప్సే లేదు అసలు వాళ్ళకి జీరో అయిపోయింది టీడీపీ అనేది జీరో అయిపోయింది ఇక దాని గురించి మాట్లాడుకున్నంత అవసరం కూడా లేదు అభివృద్ధి పనులు జరగట్లేదు మద్యం రేట్లు భారీగా పెంచారు పరిశ్రమలు రావట్లేదు అని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు అవన్నీ నమ్మాల్సి నమ్ముతారా జనాలు నమ్మే పని కాదు కదా ఎందుకు రావట్లా పరిశ్రమ ఎందుకు రావట్లా ఎందుకు రావట్లా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి కరోనా ఎలాగే ఇదవుతుంది అలాంటి ఇదిలో కూడాను జగన్మోహన్ రెడ్డి గారు అంత చక్కగా పాలన అందిస్తున్నాడంటే అసలు దానికి ఎవరు మాట్లాడితే ఏంటంటే చంద్రబాబు ఏదో ఉనికి చాటుకోవాలి నేను ఉన్నాను అన్న ఈ భావనతో వెళ్తున్నాడు కానీ అసలు పాలన ఏంటనేది ఆయనకు పట్టటల్లా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం అయ్యి ఆగిపోయినాయి ఇయ్యి ఆగిపోయినాయి అనే పని మీద ఎక్కడ అభివృద్ధి ఆగిపోయింది పక్కన రోడ్లు వేస్తున్నారు ఓ పక్కన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి ఇంకెక్కడ ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అయిపోతుంది మాట్లాడుకునేటప్పుడు మన నోరుకి నాలుగుకి నరం లేదని ఎన్ని విధాలుగా మాట్లాడుకుంటే అది కరెక్ట్ కాదు కదా తిరుపతిలో ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది కదా వాతావరణం ఎలా ఉందంటారు తిరుపతిలో బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తారు బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తాడు ఎన్నెన్నో వేషాలు వేస్తున్నాడు అక్కడికి వెళ్ళి జెండాలు పట్టుకొని రోడ్డు రోడ్డు తిరుగుతున్నారు ఏంటంటే అయ్యో అటో ఇటో చేస్తున్నారు అటో చేస్తున్నారు ఎన్ని ఉత్తమ ఆటలు ఏంటంటే భయం చంద్రబాబులో ఉన్న భయాన్ని అలా ఉరుకులు పెట్టేస్తుంది ఇంకంతే 5 లక్షల వరకు మెజార్టీ కొడతామని వైఎస్ఆర్సీపీ అంటుంది ఎలా చూస్తారు మెజార్టీ వస్తుంది ఎందుకంటే చేసే సంక్షేమ పథకాలు అలాగున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అందించే పథకాలు అలా ఉన్నాయి అంతే చెప్పింది చేశాడు చెప్పనది కూడా నేను నెరవేర్చిన సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతే
సీటు ఎలాగైనా సరే మేమే కొడతామని తెలుగుదేశం కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. తెలుగుదేశం ఎప్పుడో గెలిచింది ఏదండి, తెలుగుదేశం గెలిచి ఎక్కడన్నా తెలుగుదేశం గెలిచిద్దని ఎవరన్నా అంటున్నారా తిరుపతిలో? ఎవరంటలా ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు, ఇక్కడ ఆయన బలపరిచిన వ్యక్తే గెలుస్తారని చెప్పి జనాలు అంటున్నారు. ఈరోజు రెండు రోజులకు తెలిసిపోతుంది కదా అది కూడాను. తిరుపతిలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా బీజేపీ జనసేన కూటమి వస్తేనే బాగుంటుందని బీజేపీ వర్గం. బీజేపీ ఎందుకండి? బీజేపీ దేనికి? ఇప్పుడు ఏం చేస్తుంది బీజేపీ? ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు జనసేన ఉంది, వేస్ట్, అసలు దేనికి పనికిరానోడు. నేనున్నాను అని ఉనుకు చాటుకుంటాకు వస్తాడు, దే మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు. ఎటు డబ్బు ఇస్తే అటు తిరుగుతాడు, అటు మాట్లాడతాడు. మొన్న దాకా చంద్రబాబుని ఎత్తుకొని సంకన వేసుకొని తిరిగాడు, ఇసురు కింద పడేసాడు, మళ్ళీ బీజేపీని వేసుకున్నాడు. ఇక ఆయన బతికే అలాంటిది. ఇక ఆ విషయం మాట్లాడతా కూడా అసలుకి మాకే అసలు బాధ అనిపిస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ వేస్ట్. తిరుపతిలో వైసీపీ వాళ్ళకి ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు. టీడీపీకి ఉందా? వైఎస్ఆర్కి, వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాల్లో ప్రతి డోర్కి వెళ్ళినాయి. వెళ్ళలేదని ఎవరన్నా చెప్పారా? చెప్పలేదు. మాకు వచ్చినాయి అమ్మ అని అన్నారు. నేను వెళ్ళాం మొన్న కార్పొరేషన్ ఎలక్షన్, మేము ప్రతి డోర్కి వెళ్ళి అడిగాం, ఓటు అడిగాం కార్పొరేటర్ అమ్మ వెళ్ళి. ప్రతి డోర్కి వెళ్ళి అడిగితే అమ్మ మాకు ఈ పథకం వచ్చింది, మాకు ఇది వచ్చింది, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చాడు, మా అమ్మాయి 15,000 పడ్డాయి, మా అమ్మాయి విద్యా దీవెన వచ్చింది, మా అమ్మాయి హాస్టల్లో చదువుకుంటుంది, 20,000 రూపాయలు ఎగస్ట్రా ఇచ్చాడు. ప్రతి ఒక్క లేడీ వచ్చి చెప్తుంది. అసలు చాలా సంతోషంగా ఉంది. ఇది పేదల పాలన అంటే ఇది. చంద్రబాబు అంతా ఏంటంటే ఉండవాళ్ళకి ఉండవాళ్ళకి ఏదో చాత్రం ఉంది. లేనోడు వెళ్ళి ఉండవాడుకో పెడతాడంట, ఉండవాడు కూడా వెళ్ళి లేనోడుకో పెడతాడంట. అట్లా ఉంది చంద్రబాబు నాయుడు పాలన. పరిపాలన నంబర్ వన్ అండి, స్టేట్లోనే నంబర్ వన్, ఇండియాలోనే. జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కూడా అందరికీ, అందరు సీఎంలు ఈయన చూసి మెచ్చుకుంటున్నారు. ప్రధానమంత్రి మెచ్చిపోవచ్చు ఏమో కానీ అందరు సీఎంలు కూడా ఈయనపైనే కొనుంది. నంబర్ వన్ అండి, మన ఇండియాలోనే 3 రాష్ట్రాల్లో ఈయన 3 స్థానంలో ఏకైక వ్యక్తి ఈయనే. పరిపాలన పథకాలు ఇవన్నీ జనాలకి ఎలా లబ్ధి చేకూరుస్తుంది? నంబర్ వన్ అండి, డోర్ టు డోర్ చేసి వాలంటీర్లు పెట్టి సచివాలయాలు పెట్టి డోర్ టు డోర్ చేపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈయనే సీఎంలో, జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి పనులు ఎంత మేరకు జరుగుతున్నాయి? ఫ్లైఓవర్లు అని రోడ్లు అయిన అన్నీ జరుగుతున్నాయండి. కానీ అందరా ఇడిపోవడం వల్ల, కొన్ని ఇరికాటంలో పెట్టడం వల్ల, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ చేస్తాను, హైటెక్ సిటీ తయారు చేస్తానని చాలా కాలయాపన చేశారు. దానివల్ల చాలా అప్పులు తీసుకొని వచ్చారు. ఆ అప్పులు జగన్మోహన్ రెడ్డి చాలా వరకు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ఇప్పుడు అయినా ఎంత గ్రేట్గా చేస్తున్నాడంటే, ప్రతి అమ్మ ఒడి కానీ, తర్వాత విద్యా దీవెన కానీ, ఇల్లు పట్టాలు కానీ, పెన్షన్లు కానీ, అన్నింటిలో కూడా నంబర్ వన్ స్థానంలో అప్పులు ఉన్నా కూడా చేస్తున్నాడంటే గ్రేట్ అండి. అభివృద్ధి శూన్యము, పరిశ్రమలు రావట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు అలాగే అంటారండి. ఆయన ఉన్నప్పుడు ఏం చేశారు? తెలుగుదేశం ఉండేటప్పుడు కూడా ఏం అభివృద్ధి ఏం చేయలేదు, చెప్పలేదు. తిరుపతిలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మరి ఎలా ఉందంటారు వాళ్ళు? తిరుపతిలో మాత్రం వైసీపీ మాత్రం డెఫినెట్గా గెలుస్తుందండి. ఎందుకంటే అక్కడ చేసేటువంటి ప్రతి పని కూడా జనాలు మెచ్చుకుంటున్నారు. తర్వాత ప్రజలు కూడా, వృద్ధుల దగ్గరుండి పిల్లల వరకు వైఎస్ఆరే అండగా ఉంటున్నారు. 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని వైఎస్ఆర్సీపీ అంటుంది, సాధ్యమే అంటారు? డెఫినెట్గా కొట్టచ్చు, 100% అండి. ఏంటంటే అభివృద్ధి చేసేవాళ్ళకి ఓటేస్తారు, కానీ అభివృద్ధి చేయని వాళ్ళకి ఎలాగేస్తారు? చంద్రబాబు నాయుడు అందరికీ మాయమాటలు చెప్పాడు, అలా మాయమాటలు ఏమి ఈయన చెప్పలా. చేస్తానన్న ప్రతి పని కూడా 100% చేసి చూపెడతానన్నాడు. అది ఏ విషయమైనా ఆయనకి ఓటేస్తారు, కానీ మాయమాటలు చెప్పే వాళ్ళకి ఎవరేస్తారండి ఓట్లు? పార్లమెంట్ సీటు మేమే కైవసం చేసుకుంటామని తెలుగుదేశం అంటుంది. అది జరగలేని పని అండి. ఇప్పుడు ఇంతవరకే ఇక్కడ విజయవాడలో మేయర్ సీట్లే కొట్లా పోయారు వాళ్ళు, అక్కడ ఏం కొడతారండి పార్లమెంట్ది? ఇక్కడే విజయవాడలోనే, విజయవాడే తెలుగుదేశానికి కంచుకోట. అలాంటి కంచుకోటనే ఈ వైఎస్ఆర్సీపీ బదులు కొట్టేసింది. ఇంకా అక్కడ ఏం చేస్తారు వీళ్ళు? అది నా ఉద్దేశం. తిరుపతి అభివృద్ధి చెందాలంటే బీజేపీ జనసేన పొత్తు వస్తేనే బాగుంటుందని చెప్పేసి బీజేపీ అంటారు. ఏమి ఇద్దరు చేసినా ఏం అవుతుంది అక్కడ? వైసీపీయే పైసీగా ఉంటుంది.
నాకు తెలిసి తిరుపతిలో ఒక్క ఓటు కూడా అడిగే హక్కు వైఎస్ఆర్సీపీకి లేదని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు. ఏ కారణం చేత అడగకుండా ఉండడానికి ఏ కారణం చేత చంద్రబాబు నాయుడు అక్కడ ఏదైనా డెవలప్ చేశారా లేదన్నా ఏదన్నా పనులు చేసి ప్రజలకు ఏమైనా ఉపయోగకరమైనటువంటి ఏమన్నా చేశారా? చేయలేదు కదా. చేసిన వాళ్ళకి వేస్తారు కానీ చేయని వాళ్ళకి ఎలా వేస్తారండి? అన్ని మాటలు ఇప్పుడు అమరావతిని సింగపూర్లో తయారు చేస్తానన్నాడు, చేశాడా? చేశాడా? అది చేస్తే తిరుపతిలో గెలిచినట్టు అయినా. ఇక్కడ చేయలేని మనిషి అక్కడ ఏం చేస్తారండి? అసలు అమరావతినే డెవలప్ చేయలేకపోయారు ఆయన, అక్కడ ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది, ప్రధాన కారణం వైసీపీ అని చెప్పేసి చంద్రబాబు గారు ఏంటి ఓడిపోతారనే భయంతో అనేక రకాలుగా అనేక మాటలు చుట్టిస్తూ ఉంటారు. ఏంటంటే ఓడిపోతానని సానుభూతి పొందడానికి మేము ఇలాంటి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ రాయి ఎవడో ఆయనే వేసుకొని బయట వేసారని చెప్పొచ్చు కదా. ప్రధానంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకునే వైఎస్ఆర్సీపీ ఘాతుకం చేసింది. లేదండి, పోలీసులు చంద్రబాబు నాయుడు అంత హీనంగా ఎవరు చేయలేదు. కానీ ఇదంతా డ్రామా. ఆ రోజుల్లో యమనాశ్రయంలో వైజాగ్ యమనాశ్రయంలో కోడి కత్తిరి గురించి జరిగినప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇదంతా ఈ డ్రామా చేస్తున్నారు, ఇదంతా జరిగింది కాదు, వాళ్ళు వాళ్ళే ఏదో చేశారు అన్నట్టు. ఈయన కూడా అంతే, తిరుపతిలో ఆయన ఏదో సానుభూతి కొరకు అలా చేస్తున్నారు. ఇది జరిగింది అబద్ధంగా క్రియేట్ చేయడానికి పోలీసుల చేత చేయించాడు ఆయన. ఇప్పుడు ఈయన ఏంగా పోలీసు వాళ్ళు అట్లు పెట్టుకుంటున్నారండి, ఎవరు మాట్లాడతారండి? జనాలు నిజమా ఎంతో అబద్ధం ఎంతో మొత్తం జనాలందరికీ తెలుసండి. ఏ పార్టీ ఎలా పనిచేస్తుంది, ఏ పార్టీకి ఓటేయాలి అన్నది జనాలకు అందరికీ తెలుసు. డెఫినెట్గా వాళ్ళే దాన్ని అర్థం చేసుకుని వేస్తారన్నమాట. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ప్రధానంగా జగన్, అవినాష్ రెడ్డి, వాళ్ళ మామయ్య వీళ్ళే కలిసి చేశారని చెప్పేసి లోకేష్ అంటున్నారు. ఆయన ప్రభుత్వంలో జరిగిందండి అది. అసలు ఈయన తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. ఆ తెలుగుదేశం ప్రభుత్వంలోనే వీళ్ళకి దాన్ని ఒక దారి తీసి రాలేకపోయారు. ఇప్పుడు ఈయన సీఎం అయిన తర్వాత ఇప్పుడు దాన్ని వంకలు పెట్టి ఏదో మబ్బి పెందడానికి జనాల నుండి అంతేగాని దానికి వల్ల ఏం లేదండి. జగన్కి సవాల్ విసిరే స్థాయి లోకేష్కి ఉందా? అంత లేదండి ఆయనకి. అతను జాతీయ స్థాయి నాయకుడు కూడా అయి ఉండొచ్చు, కానీ ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఏది కానీ తనకి ఆ స్థాయికి అంత ఇది లేదండి. అదే ఎమ్మెల్సీ ద్వారాగా దుడ్డుదారిని వచ్చి ఎమ్మెల్సీ అయ్యి తర్వాత మినిస్టర్ పోర్టు సంపాదించిన ఇంకా ఆయనకి ఏం తెలుసండి. అచ్చెన్నాయుడు లీకుడు వీడు వ్యవహారంలో 17వ తారీఖు తర్వాత పార్టీ ఉండదు ఏముండదు అని చెప్పేసి అన్నారు, ఎలా చూసుకోవాలి? అది ఎంతవరకు అన్నది మనకి చెప్పలేమండి. ఏంటంటే పార్టీలో ఉన్న మెయిన్ నాయకులందరూ ఇప్పుడు ఏం చేయాలన్నది ఒకరికి ఒకరికి అర్థం కావాలా. ఆ పొజిషన్ ఏం చేయాలి ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన ఆయనకే అర్థం కావాలా. ఉన్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది? చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కావాలా. ఉన్న నాయకులు ఏం చేయగలరండి? వాళ్ళు కూడా ఈ రేపు 2024 అంతా ఏ గూటికి చేరుకోవాలో అర్థం కాక తికమికలు పడుతూ ఉంటున్నారు. అది అసలు సిచ్యువేషన్. సంక్షేమం ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అభివృద్ధి పనులు ఎంత మేరకు జరుగుతున్నాయి? అభివృద్ధులు అందరూ వాలంటీర్లు అంతా శుభ్రంగా పనిచేస్తున్నారు. మన రోడ్లు విడిచేవాళ్ళు వాళ్ళు కూడా బాగానే పనిచేస్తున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తారు? బాగా చేస్తున్నారు వాళ్ళు. స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ అందుబాటులోనే ఉన్నారు. తిరుపతిలో ఈరోజు ఎలక్షన్ ఉంది కదా, వాతావరణం ఎలా ఉంది? వాతావరణం లేదు, వైఎస్ఆరే వస్తుంది అంతే. మెజారిటీ 5 లక్షల వరకు కొడతామంటారు? మెజారిటీ తప్పలేం కానీ మొట్టమొదటి గెలుస్తుంది అది 1 లక్ష పైన. దానికి ఇంకా లేదు, దానికి ఛాన్స్ అంతే. బీజేపీ జనసేన వ్యవహారం ఏమి లేదండి, పడుకోవటమే ఇంట్లో. సీఎంగా ఎవరి పరిపాలన బాగుందంటారు? చంద్రబాబుది బాగుందంటారా? చంద్రబాబు అండి, వాడు ఎప్పుడో పోయిపోయాడు. జగన్దే బాగుంది పరిపాలన అంతే. రైతు జగన్ పరిపాలన రైతు అసలు ఇబ్బంది పడిపోతున్నాడు. రైతు వాళ్ళ రైతుకి ఇవాళ వడ్డు కొనే నాడు లేడు, పండించి ఎన్ని చేసి రైతు ఎంత బాధపడిపోతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది కదా రైతుల కోసం, మరి ఏం లేదు అసలు రైతుల మీద? రైతుకి న్యాయమే జరగట్లేదు అసలు. జగన్ ప్రభుత్వం అసలు న్యాయమే జరగట్లేదు రైతుకి. రైతు ఎంతో బాధపడిపోతున్నాడు.
రైతు భరోసా పథకం కింద డబ్బులు వచ్చాయని రాలేదండి. ఎందుకు రాలేదు? ఏంటి ప్రాబ్లం? ఈ క్రాప్ చేయాలన్నారు, అయ్యన్నారు ఈ క్రాప్ చేయించాను. వాలంటీర్లను అడగలేదు? అడిగాను. ఏమన్నారు? పడవన్నారు. మరి పంట బీమా అని చెప్పేసి చాలా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు, మరి రైతు భరోసా కేంద్రాలు అయితే పని ఏది చేయలేదండి. ఏదో మాట చెబుతాం వారికి, ఏది లేదు. రైతు పథకాలు బాగానే ఉన్నాయి. అందేవాడికి అందినట్లు, లేనివాడికి లేనట్లు, ఉన్నాడుకు ఉన్నట్లు, ఎవడగాడ ఏజెంట్లుగా ఉండి ఎవడగాడ వచ్చింది దోసుకుని దోసుకున్నంత ఉందే. కానీ పథకాలు అంటే ఏదో ఇస్తున్నారు, చేస్తాను, అది అంటారు ఇది అంటారు. అది ఆ పైసలు తిరిగితే కానీ అవి వస్తావో రావో తెలియదు. పొల్యూషను వాలంటీర్లు అంటారు, వాలంటీర్లు ఇంటికి వచ్చి వస్తారు అనేసి వాళ్ళు చెప్తారు. వాలంటీర్లు వచ్చి ఏమంటారు, ఇక్కడ మా దగ్గరే ఉందండి, వాళ్ళు ఇస్తే కదా మీకు ఇచ్చేది, వాళ్ళు ఏమైనా మేమేం చేస్తామని వాలంటీర్లు అంటారు. ప్రతిదీ ఇలా ప్రతి ఒక సమస్యగా మారుతుంది. ఎవరిగాడు ఇది యథావిధిగా అన్నట్లు, ఇప్పుడు కరోనా పరిస్థితులు ఎలా ఉంది, ఏం చేయలేం, మన జాగ్రత్తలు మనం ఉండాలి, అంత తప్ప దీనికి మెడిసిన్ లేదు, మందులు లేవు అంటారు. అలాగే వచ్చే పథకాలు కాడా అవి మీ చేతికి వచ్చే వరకు మేం చేయలేము అన్నట్లు ఉంటుంది వ్యవహారం. అంతకుమించి ఇంకేం చేయలేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే అలాగే ఉంటుంది ఏమో వ్యవహారం. పథకం అంటే ఏం రాలేదు ఇంతవరకు. ఏమో అడిగితే వాలంటీర్ని అడిగితే మీరు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అంటారు. ఒక రైస్ మాత్రం తెచ్చిస్తున్నారు, అది ఒకటే. ఇంక రెండో పథకం అంటే ఏం రాలేదు. అది ఎలక్షన్ తిరుపతిలో ఎలక్షన్ అనేది అది పొలిటికల్గా చెప్పుకోవాలంటే అది మనం అంతా ఊహించకూడదు. అది అధికారం పార్టీలో ఉండే వాళ్ళకి ఎవరికైనా అనుకూలంగా ఉంటుంది. అది అక్కడ ప్రజలు నిర్ణయించాలి. మనం ఇక్కడ అంత దీనిగా ధీటుగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్ మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఇవన్నీ చూసాం కాబట్టి ఇప్పుడు జనాలు ఏదో మార్పు అనుకుంటున్నారు. కానీ ఎవరికైనా మార్పు అనేది లేదు. కాకపోతే ఏదో ఏదో ఆశించి చేస్తున్నారు. అయితే 99% అంటే లేడీస్కి అవగాహన ఉన్నట్లు చూస్తున్నారు. అంతేగాని మగవాళ్ళకి అనేది చాలా క్లిష్ట పరిస్థితులు దోచేశారు. అంటే ఏనికి పనికిరాడు మగవాడు, ఆడవాళ్ళతోటే ఉంది ప్రభుత్వం అన్నట్లు రకంగా మగవాళ్ళని చాలా వీనంగా చూసినట్లు చూస్తుంది. అంతేగాని తిరుపతి ఎలక్షన్లో మాత్రం దాన్ని మనం కరెక్ట్గా చెప్పలేం, అంత నేను చెప్పలేం. ఎందుకంటే అది అక్కడ ప్రజలు నిర్ణయించాలి. అది ఎవరికి వేయాలా ఎవరికి వేయకూడదా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇక్కడ మన ఎక్కడ, తిరుపతి ఎక్కడ, విజయవాడ ఎక్కడ, దానికి మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళే గెలుస్తారా అంటే ముగ్గురు పోటీ పోటీగా ఉన్నారు. అది కేంద్రం కానీ రాష్ట్రంగా ప్రతిపక్షం కానీ పోటీ పోటీగా ఉన్నారు. కానీ దాని పట్ల మనం దాన్ని నిర్ణయం తీసుకున్నంత అవగాహన మనకు ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రజలు నిర్ణయించుకోవాలి. అంటే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, అవి ఎప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ పెరుగుతూనే ఉన్నాయి. మరి మీలాంటి యువకులు ఏం చేస్తున్నారు? అలా పోసుకుని అలా తోలుతూనే ఉన్నారు. అంతేగాని దాన్ని పెద్దగా సీరియస్గా ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు తీసుకోరు. ఎవరు ఇప్పుడు వాళ్ళు పెంచుకుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెంచుకున్నా ఎవడు బయట ప్రైవేట్గా చేసేవాడు, గవర్నమెంట్గా చేసేవాడు ఎవడమిక మరి సాయంత్రానికి చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు పెంచుకుని మనదేముంది, ఆఫీసులో ఉంది, మన ఆఫీసులో ఏదో రకంగా మన ఇంకా సాయంత్రానికి మన ఖర్చుల వారికి సరిపడేట్లు లాక్కుందాం అన్నట్లు వీలు ఉంటున్నారు. అలాగే ప్రైవేట్ వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అయితే మధ్యతరగతి పూర్తిగా లేనివాడికి, ఏం ఆదాయం లేనివాడికి ఏదో బైక్ నడపాలంటే వాడి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంతేగాని దానివల్ల అది వాళ్ళు పెత్తనే ఉంటారు. అది రేట్లు పెంచే రేట్లు తరగవు దేనికైనా సరే. అది మద్యమే కానీ, రైస్ అని, ఫ్రూడ్డే కానీ, ఏదైనా సరే మామూలు చిన్నగా చిన్న చిన్న కొట్లు కానీ పెద్ద కొట్ల వారికి వాళ్ళు కట్టే ట్యాక్స్ వీళ్ళేమంటారు, ట్యాక్స్లు కడుతున్నామండి, ఆ ట్యాక్స్ అంటారు, ఈ ట్యాక్స్ అంటారు. మరి ట్యాక్స్లన్నీ చూసుకోవాలి, అద్దెలు చూడాలి, కరెంటు బిల్లు చూడాలి, ఇవన్నీ చూసుకొని మేము వ్యాపారం చేయాలంటారు. వాళ్ళతో తప్పు లేదు. అదేంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగచర్య తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకు వాళ్ళు మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ వాళ్ళకు ఉన్న ప్రాపర్టీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దాని పట్ల వాళ్ళు రేటు పెంచుకుంటున్నారు. అది దాన్ని మనం ఏంటంటే అది మీలాంటి యువకులు ఆలోచించాలి దాని విషయంలో. ఇంకా మధ్యతరగతి వాళ్ళు అంటే ఇంకా ఆలోచించిన అంత చేయలేరు. అంతవరకు మనం ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు కదా, అది ఎంతవరకు? అది నాకు తెలిసిన మట్టు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్ వచ్చే టైంకి ఆ టైంకి ఇప్పుడు రోజువారీ పని చేసుకుంటే వాళ్ళు ఆ టైంకి ఉంటారు ఉండరు. ఉండకపోతే ఆ రోజు ఏమంటాడు, మీరు లేదు కాబట్టి మీకు ఇవ్వలేదు, మీరు తర్వాత చూసుకోండి అంటారు. వాళ్ళ కోసం ఆ రోజు పని మానుకొని కూర్చోవాలి ఎటు ఎలాగంట. ఇప్పుడు ఆ రూపాయి 2 రూపాయలు తెచ్చుకుంటే వాళ్ళు ఎటు ఎలాగంట, ఆ వ్యాన్ వచ్చింది అక్కడ ఉండాలి. ఆ వ్యాన్ వచ్చింది అది గంటల కొద్ది పడుతుంది ఒక మనిషికి. ఒక మనిషి మినిమం 1/2 గంట టైం చేస్తున్నాడు. దాన్ని మేలుముద్ర అంటున్నాడు, ఒగార అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు.
ఒక మనిషి మినిమం అరగంట తీసుకుంటుంది. నాకు తెలిసిన మాటకి ఇది ఈ విషయంలో మాత్రం మామూలు స్టోరే బెటర్. ఎందుకంటే ఏ టైం అప్పుడు రాత్రి 7 గంటలు 8 గంటలు అప్పుడు వెళ్ళినా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏంటంటే ఒకసారి పనులు మానుకొని కొందరు ఇబ్బంది పడుతుంటారు. పనులు మానుకొని అలవాల్సి వస్తుంది. మెయిన్ రాసిన వస్తుంది, ఈవేళ వస్తారు, రేపు ఈవేళ వస్తారా, రేపు వస్తారు, ముందు వచ్చి చెప్తారు, ఈవేళ వస్తుందని చెప్తారు వాలంటరీ. చెప్పిన తర్వాత ఆ పూట రాదు. ఏమైంటే ఆ సందులో ఇచ్చాము, మీకు మీకు మధ్యాహ్నం వస్తాం అంటుంది. ఆ రోజంతా వాళ్ళకి పని పోయినట్లుగా అలాంటి విషయాలు ఏంటంటే మనం అది అది మాత్రం నాకు తెలిసిన మట్టుగా అది యాక్సెప్ట్ కావచ్చు. అది ఆ విషయంలో అంటే ఇంకా డోర్ డెలివరీ మంచిదే, అది అదే ఏది డెలివరీ మంచిది. ఇప్పుడు పెన్షన్ ఉంది చూడు, అది మాత్రం ఓకే. ఇంటికి వచ్చి ఇస్తున్నారంట, వెళ్ళి లైన్ కూర్చోవాలని ముస్లిం మురగ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పడకంట ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు, అది మాత్రం ఓకే. దాన్ని మాత్రం షార్ట్ ప్లేస్ కానీ ఈ డోర్ డెలివరీ రాసిన అనేది మాత్రం కరెక్ట్ కావాలి. అది వాళ్ళు ఆలోచించుకోవాలి, అది అంతవరకు కరెక్ట్ అవుతుందే. ఇప్పుడు దానివల్ల ఆదిక భారమే పెరిగిందే కానీ తప్ప దానివల్ల ఉపయోగపడే ఇదే అండి. ఎందుకంటే ఒక వ్యానకి 3 ఉంటున్నారు, ఆ 3కి జీతాలు ఇవ్వాలి, మరి దానికి డీజిల్ పోయాలి. దానివల్ల ఆదికి ఇప్పుడు మన రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 3,500 10,500 11,000 వ్యాన్లు ఇచ్చాడు. మరి దాన్ని బట్టి చూసుకుంటే అలా 30 నా దగ్గర 40,000 మంది వర్కర్స్ పడ్డారు, మరి వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలిగా. మరి దానివల్ల ఆర్థిక పరిస్థితి ఏర్పడినట్లుగా అది ఏంటంటే అది అది వాళ్ళు కరెక్ట్ అనుకున్నారు కానీ ఆ విషయంలో మాత్రం అది కరెక్ట్ కాదులే. పర్లేదు పర్లేదు పర్లేదు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. అభివృద్ధి పనులు కొంచెం స్లోగా ఉన్నాయి కానీ ఇంకా జరగాలి, చాలా స్లోగా ఉన్నాయి. తిరుపతిలో ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎలా ఉంటుందంటారు వాతావరణం? ఇలా వైసీపీకి వెళ్ళవచ్చు, తప్పకుండా వైసీపీ. తెలుగుదేశం పరిస్థితి ఏంటి? పరిస్థితి తగమే గోచరం అంతే. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి కదా, ఏమంటారు? అక్కడ వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు బహుశా. 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని వైఎస్ఆర్ అంత రాకపోవచ్చు, 3 లక్షల మెజారిటీ రావచ్చు, 5 లక్షలు రాదు. మొత్తంగా ఎలా ఉంది పరిపాలన అంటే ఇంటింటికి రేషన్ డెలివరీ చేయడం అవన్నీ, పెన్షన్లు ఇవ్వడం అవన్నీ? పెన్షన్లు బాగానే ఇస్తున్నారండి, 1st తారీఖు అందుతున్నాయి అందరికీ, అందరికీ బాగానే ఇస్తున్నారు. రేషన్ది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అది ఇంటింటికి రేషన్ సప్లై కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కదా. అంటే ఎలా ఉంది ఇంటింటికి రేషన్ డెలివరీ అనేది, ప్రయోజనం చేకూరుస్తుందంటారా లేకపోతే నష్టం కలిగిస్తుందా? అది కొంతమందికి పర్లేదండి, అందరికీ అంటే ఇది ప్రయోజనకరంగానే ఉంటుంది. కాకపోతే దాన్ని తీసుకెళ్లే విధానం కరెక్ట్గా లేదు, జనాల్లో తీసుకెళ్లే విధానం. అది రేషన్ షాప్లో డెలివరీ అయినట్టే అవుతుంది కదా. ప్రెసిడెంట్ బండి పెడుతున్నారు, ఆ మూల మీద పెట్టేసి వాళ్ళకి ఇస్తున్నారు. ముసలివాళ్ళకి కొంచెం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి హ్యాండిక్యాప్డ్కి పర్లేదు, అది బాగానే ఉంటుంది అందరికీ. అంటే అది ఇంకా కొంచెం జనాల్లోకి వెళ్ళాలి పథకం. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, బాగా పెరుగుతున్నాయండి, భయంకరంగా పెరుగుతున్నాయి. లీటర్ పెట్రోల్ 100 రూపాయలకి వెళ్ళిపోయింది, అది స్టేట్ గవర్నమెంట్ తప్పిదామా సెంట్రల్ గవర్నమెంట్ తప్పిదామా అన్నది అర్థం కావట్లేదు. కానీ 100 రూపాయలు సామాన్యుడికి చాలా భారం అది. తర్వాత ఈ ఆయిల్ ధరలు 150 రూపాయలు ఈరోజు, ఇదివరకు 80 రూపాయలు ఉండేది, 150 రూపాయలు. దానికి ప్రభుత్వం వాళ్ళు గమనించి దానికి తగ్గ చర్యలు చేపడితే బాగుంటుంది. ప్రభుత్వ పరిపాలన ఎలా? బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి. అభివృద్ధి పనులు ఎంతమేర జరిగితే మొన్నటి దాకా ఎలక్షన్లు ఆడబడింది కదా, ఈ వైజాగ్ ఏంటి రాజధాని అంటున్నారు కదా, అటు కూడా దృష్టి పెట్టారు. అవుతాయి, చేస్తాడు ఆయన, జగన్ గారు చేస్తారు. ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు కదా, డోర్ ఎలా చూస్తారు? డోర్ డెలివరీ అంటే అది కొంచెం ఇబ్బందే. రేషన్ ఇదివరకు ఏంటంటే టైంని బట్టి వెళ్ళి రేషన్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు కొంచెం వాళ్ళు వచ్చి పిలుస్తున్నారు, మొత్తానికి వస్తున్నారు వాలంటీర్లు వస్తున్నారు, ఇళ్ళకొచ్చి రేషన్ వ్యాన్ వచ్చింది తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కదా, మరి అది మోడీ మాత్రం ఆయన మాత్రం బాగా బాగుతున్నాడు జనాల్ని, గ్యాస్ సబ్సిడీ తీశాడు, ఆయన చెప్పేదోటి చేసిందోటి. ఆయన అంతా ఎంతసేపు అంబానీకి ఆదానీకి ఇదే ఈ రకంగానే ఆలోచిస్తున్నాడు కానీ అన్ని ప్రైవేటు పరం అని అది కరెక్ట్ కాదు. ఆ
ఆ స్టీల్ ప్లాంట్ అలాగే చేస్తున్నాడు అయినా, రైల్వే అలాగే చేస్తున్నాడు, అన్నీ అలాగే చేస్తున్నాడు అయినా. అది ఏమి ఉండకూడదు, ఎవరు ఉండకూడదు కానంటే అలాగే జరుగుతుంది. అన్నీ ప్రైవేట్ వాళ్ళు పరం చేసేస్తే అది కరెక్ట్ కాదు. తిరుపతిలో ఎలక్షన్ల వాతావరణం కనిపిస్తుంది, ఏ పార్టీ గెలుస్తుంది? వైఎస్ఆర్ గెలుస్తుంది. వైఎస్ఆర్ 99% వైఎస్ఆర్ గెలుస్తుంది. అయిపోయింది, అనవసరం. ఇక దాని గురించి మాట్లాడకుండా కూడా అనవసరం, ఏ ఉండదు. బీజేపీ జనసేన కూడా ఏ ఉండదు. అక్కడ అంత రాజకీయం ఏదో చేశారు కానీ ఒకళ్ళకొకళ్ళు ఇదయ్యే ఏ ఉండదు. ప్రస్తుతానికి ఏంది, ఆయన చేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఆయన నమ్ముకున్నారు, చేస్తున్నారు, బాగానే ఉంటుంది. తిరుపతి కూడా గ్యారంటీగా ఆయన మెజార్టీతో ఆయనే గెలుస్తారు. కాంగ్రెస్ వైఎస్ఆర్ గెలుస్తుంది. పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వ పరిపాలన బాగానే ఉంది. సంక్షేమ పథకాలు బాగానే అమలు పరుస్తున్నాడు. వాగ్దానాలు చేసినాయని అమలు పరుస్తున్నాడు. ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు. బాగానే ఉంది, చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఏం ప్రాబ్లం అనిపించలేదు. మా ఏరియా బాగానే ఉంది. వచ్చినప్పుడల్లా పిలుస్తున్నారు, పలా చోట వ్యాన్ పెట్టాం రండి తీసుకెళ్ళండి అంటున్నారు, ఇస్తున్నారు. బాగానే ఉంది. దానివల్ల లేకపోతే 2-3 రోజులు వస్తున్నారు వాళ్ళు. ఈరోజు మన దగ్గర మనీ లేక ఆగామనుకో, మరి రేపు మళ్ళీ వస్తుందమ్మా రండి అంటున్నారు. వాళ్ళు ఇబ్బంది ఏం పెడుతున్నారు, 2-3 రోజులు తిరుగుతున్నారు. తిరుపతిలో ఎలక్షన్ల వాతావరణం ఉంది. ఎలక్షన్ అధికార పార్టీ గెలిచింది. ఎలక్షన్ ఏమి, టీడీపీ మామూలుగా అసెంబ్లీలోనే సతికిలబడింది. అలాగే పంచాయతీలు కానీ కార్పొరేషన్ మున్సిపాలిటీలో కానీ ఏమీ లేదు కదా. ఇంకా దానికి తిరుపతి ఎన్నిక టీడీపీని ఏముంది, డిపాజిట్లు కూడా ఉండవు టీడీపీకి కానీ బీజేపీకి కానీ. అధికార పార్టీ 5 లక్షల పైన మెజార్టీతో గెలుస్తాడు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు డీజిల్ ధర అంటే కేంద్రానికి సంబంధించింది కాబట్టి. ఈ ప్రభు స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళు కూడా ఒత్తిడి చేస్తున్నాడు. మరి జగన్ గారు ఏప్రిల్ నెల తర్వాత నేను కూడా పెట్రోల్ వాటి మీద సబ్సిడీ అది ఇస్తాను చూస్తాను ఆయన అన్నాడు. మరి అది ఏం చేస్తాడు కానీ అటు విషయంలో కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రానికి సంబంధించింది. వాళ్ళే మరి పెంచుకుంటూ వస్తున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు చేసే మాత్రం అన్నీ ప్రైవేట్ పరాలు అంటారు, రైల్వే స్టేషన్లు అమ్మకాలు అంటారు, మరి ఏంటో. వాళ్ళు చేసేవన్నీ ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే. గ్యాస్ చూస్తే 450 వచ్చి ఇప్పుడు 850 వరకు వెళ్ళిపోయింది. దానికి మరి సబ్సిడీ అనేది లేదు, సబ్సిడీ రూపాయి కూడా పడతలా. మరి మోడీ గారు ఎందుకు చేస్తున్నాడు ఏంటి అర్థం లేదు. నాకు ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి నేనేం చేసినా చెల్లిద్ది అన్నట్టు చేస్తున్నట్టు ఉన్నాడు. ఈ మొన్న ఎలక్షన్ జరిగిన 5 రాష్ట్రాలు, రేపు 5 రాష్ట్రాలు మాత్రం ఏమి బీజేపీకి రాకోకుండా ఉంటే మారుతాడు మోడీ గారు, మారుతాడు. వచ్చిందంటే మరి ఎలాగే రెచ్చిపోతుంటాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. గతంలో చంద్రబాబు గారి పరిపాలనకి ఇప్పుడు వైఎస్ జగన్ పరిపాలనకి మధ్య చంద్రబాబుకి వైఎస్ చాలా తేడా ఉంది. చంద్రబాబు చెబుతాడే కానీ చేయడు. జగన్ వచ్చేసేసి చేస్తానన్నాడు, చేశాడు. మళ్ళీ ఇంకా కానీ కూడా ఆయన సొంతంగా ప్రజల ఇబ్బందులను బట్టి ఆయన పథకాలు పెడుతూ చేస్తూనే ఉన్నాడు, ప్రజలకు న్యాయం చేస్తూనే ఉన్నాడు. కరోనా టైంలో కూడా బాగా న్యాయం చేశాడు, ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ కానీ ఏదైనా కానీ. అదే చంద్రబాబు ఉంటే లక్షల మంది చనిపోయేవాడు. నేనేం చేయగలను, నాకు దగ్గర ఏముంది అనేవాడు చంద్రబాబు. ఈయన మాత్రం స్పందిస్తూ, రోజు స్పందిస్తూ ఎలా చేయాలని, ప్రజలకు ప్రాణాలు రక్షించాలని కాపాడుతూ స్పందిస్తున్నాడు. బెడ్లు హాస్పిటల్ విషయంలో కానీ అన్నీ ముందుగానే చర్య తీసుకొని డాక్టర్స్కి అధికారులకి ఆర్డర్స్ ఇస్తూ అమలు పరుస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. సామాన్యులకు బాగానే ఉంది, అంటే ఈ కరోనా టైంలో సామాన్యులకు చాలా బాగుంది. అభివృద్ధి ఒకటి లేదు, పోతే ఒక గవర్నమెంట్కి ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు మిగతా గవర్నమెంట్ కూడా దానికి కట్టుబడి ఉండాలి. ఏదైనా కానీ పొలాలు కానివ్వండి, ఎవరు అది ఏదైనా అది తప్పు, 100% కట్టుబడి లేదు. 3 అర్థాలు ఓకే, కానీ జగన్ చేసే పనులు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చేయలే. ఇంటికి వచ్చి ఫిక్షన్ వేయడం కానీ మిగతా అన్నీ బాగా చేస్తున్నాడు. కాకపోతే ఇవన్నీ ఓటు బ్యాంక్ కోసమే. మళ్ళీ కూడా జగనే వస్తాడు, నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత కూడా జగనే వస్తాడు. కారణం ఏంటి, ఇంటికి వచ్చి 75 ఏళ్ళ చరిత్రలో ఇంటికి వచ్చి బిల్లు కొట్టి ఫిక్షన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా చెప్పండి. ఈరోజు కోవిడ్ కూడా ఆరోగ్యశ్రీలో ప్రపంచంలో మన దేశంలో లేదు, ఆంధ్రప్రదేశ్ పెట్టారు. ఎందుకు పెట్టారు, సామాన్యులకు ఇబ్బంది కడకూడదని పెట్టాడు. కానీ దాని వెనక గవర్నమెంట్ కాపాడుకుండే ఓటు బ్యాంక్ కూడా చూసుకుంటున్నాడు. అర్థమైందా, ఇదంతా చంద్రబాబు స్వయంకృప ప్రాధం. వాళ్ళు అసలు ఒకరికొకరు సంబంధాలు లేవు. రోజుకొక వైరల్, మన వాళ్ళ అధ్యక్షుడి దగ్గరే మన
అచ్చన దగ్గర మొత్తం వైరల్ అయిపోయింది. ఇలాంటివన్నీ చూసుకోవాలి ఆయన. ఆయన అక్కడ హైదరాబాద్లో కూర్చొని ఇల్లు కట్టుకోకుండా ఇక్కడ అక్కడ కట్టుకొని కోట్లు పెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ. అవి కరెక్ట్ కాదు కొన్ని. అలాగే జగన్ చేసేది అభివృద్ధి లేదు. ఒక గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్న తర్వాత రెండో గవర్నమెంట్ కూడా కట్టుబడి ఉండాలి. ప్రజలు గవర్నమెంట్ అని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని పోగొట్టి మళ్ళీ నేను మూడు రాజధానులు నా ఇష్టం అంటూ సొంత నిర్ణయాలు ఉండకూడదు. గవర్నమెంట్లో పేదోళ్ళు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు, అనేక మంది ఉంటారు, అందరికీ చేయాలి. అది ఆయన చేసిన తప్పు, అది వీళ్ళు చేసిన తప్పు. ఈరోజు కరెంటు ఛార్జీలు 10 రూపాయలు అయిపోయినాయి. ఎవరు కట్టుకోవాలి? ఎవరు బాధ్యులు? ఈరోజు నూనె 90 రూపాయలు, 100 రూపాయలు, 160 రూపాయలు అయింది. ఏ నూనె అయింది తీసుకోండి. దీనికి బాధ్యులు ఎవరు అంటే కింద లో మిడిల్ మిడిల్ హై లో బాగా లో ఉన్న వాళ్ళని చూసుకుంటే సరిపోయిందా? మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఏమైపోతారు? ఈరోజు బట్టల షాపులు కోరు, ఉద్యోగాలు లేవు, ఇల్లులు కాల్ చేసి పల్లెటూరు వెళ్ళిపోయారు 20%. సినిమా థియేటర్లో ఒక లేవు, కాంప్లెక్స్లో వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వీళ్ళ బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ ఉద్యోగాలు తప్ప ఎవరైనా సుఖంగా ఉన్నారో చెప్పండి. వ్యాపారస్తులు ఎవరు ఉన్నారో చెప్పండి. అంటే బియ్యం ఇచ్చేసి ఆయన పింఛన్ ఇచ్చేస్తున్నాడు కాదని ఈ టైంలో ఇవ్వడం కరెక్టే, లేకపోతే కరోనా వాళ్ళు చాలామంది చనిపోయేవాళ్ళు. కానీ మిగతా కూడా అభివృద్ధి పనులు కూడా సాధిస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ గవర్నమెంట్ వెళ్ళాలి. ఏకపక్ష నిర్ణయాలు ఉండకూడదు, ప్రజల అభివిష్టాన్ని మేరకు వెళ్ళాలి. చెప్పండి, ఇంకేంటి చెప్పండి, అడగండి. ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు చెప్పాను కదా. అందుకే ఇంతవరకు ప్రపంచంలో లేదు. 70 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో చెట్టు కింద పడిపోయి ముసలి వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు పింఛన్ రాక. ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంతవరకు 70 ఏళ్ళ చరిత్రలో లేదు. ఆయన ఇస్తున్నాడు కాదనో, దానికి మేము కాదనట్లేదు, ఆయన ఒప్పుకుంటున్నాం. మళ్ళీ కూడా జగనే వస్తున్నాడు, నేనే చెప్తున్నా. రేషన్ డెలివరీ విషయంలో జనాలు అందుబాటులో లేదు, వాళ్ళు వచ్చేస్తుంటే బండి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. ఓకే, విమర్శలు వస్తున్నాయి. ఆయన ఏం చేస్తున్నారంటే బండి వస్తానే ఆర్న కొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు తెల్లకాటులో ఎవరు ఉంటారు? సామాన్యులు ఉంటారు. వాళ్ళు ఏదో పనులకు వెళ్తారు, వాళ్ళు ఆ రోజు ఉండరు. వీళ్ళు ఎప్పుడు వస్తారు? 11 ఇంటికో 12 ఇంటికో వచ్చి ఆర్న కొడతారు. చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి రావాలి. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. దానివల్ల ఇబ్బంది ఏంటంటే గవర్నమెంట్ చేసేది మంచి పనే, మీ ఇంటికి ఇస్తున్నామంట. కానీ వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి స్టోర్కి తెచ్చుకునేది వేరే, వీళ్ళు వచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకునేది వేరే ఉంటుంది. ప్రాక్టికల్ కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయన చేసేది, గవర్నమెంట్ చేసేది మంచి పనే. కానీ వీళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ వాళ్ళు వచ్చినప్పుడు రావాలంటే పనులకు వెళ్ళే వాళ్ళు ఎక్కడ వస్తారు? వాళ్ళ ఇంటి దగ్గర ఉండదు కదా పని. వాళ్ళు 4-5 కిలోమీటర్లు వెళ్ళి నడుచుకుంటే వెళ్ళి ఆటోలో వెళ్ళి వస్తారు. ఇది దీనికోసం వాళ్ళు రాలేరుగా. అదే ఖాళీ ఉన్న టైంలో సండేనో మండేనో పిల్లలో ఎవరో ఒకరు వెళ్ళి స్టాంప్ వేసి వచ్చినా తెచ్చుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అడగండి. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, ఇది కరెక్ట్ మీరు చెప్పింది. ఈరోజు పెట్రోల్ ధరలు ఇతరులు ఫారిన్ కంట్రీస్లో మనది ఆధారపడి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సమస్య. పెట్రోల్ ధరలు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సమస్య అయినప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చాక నోట్ల రద్దు దగ్గర నుంచి మన గవర్నమెంట్, మన ఇండియా మొత్తం సుఖంగా ఉందా చెప్పండి? నోట్ల రద్దులు ఎంత ఇన్ని బాధలు పడ్డారు, శవాలకు డబ్బులు ఇవ్వకుండా ఇన్ని బాధలు పెట్టారు. ఆ తర్వాత ఏం చేశాడు? మొత్తం మనకు ఆ రోజు మన బీజేపీ గవర్నమెంట్ ఆ రోజు మనకి ఇస్తామని, మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తాను నష్టాలను ఇస్తా ఉందా? 15 ఏళ్ళు స్వయం ప్రతిపత్తి ఇస్తానని ఇచ్చిందా? ఈరోజు పెట్రోల్ 95 రూపాయలు, ఎవరండి బాధ్యులు? 95 రూపాయలు పెట్టుకొని ప్రతిదీ పెట్రోల్ ఉంటే అన్నిటి మీద రేట్లు పెరుగుతాయా? దానికి బాధ్యులు సెంట్రల్ గవర్నమెంట్ కాదా? ఈరోజు 35 రూపాయలు గవర్నమెంట్లో అక్కడ మనకు వచ్చేది. 50% వాళ్ళు, 30% ఇళ్ళు మొత్తం తీసుకొని మీరందరూ కలిసి 60 రూపాయలు ట్యాక్సీలు వసూలు చేస్తాం. 30 రూపాయలు 95 రూపాయలు చేసి రాష్ట్రంగా డెవలప్ చేస్తున్నారా? దేశానికి అవన్నీ ఇస్తున్నారా? రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వట్లా? ఈరోజు రావాలంటే వస్తారా? అన్నీ ఇంకా ప్రైవేటీకరణ చేద్దామని వైజాగ్ ఇవన్నీ పూనుకొని చేస్తున్నారు. ఎలా వస్తారండి వాళ్ళు గవర్నమెంట్లో? ఆంధ్రప్రదేశ్లో ఒక సీట్ వస్తుందా? ఏంటి పనులు? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పనులు తప్పులు చాలా ఉన్నాయి. దానికి కారణం ఎవరు? ఆయనకు ఫుల్ మెజార్టీ ఉంది, ఎవరు మాట్లాడటానికి లేదు. మాకు స్వయం ప్రతిపత్తి వచ్చాను, పార్లమెంట్లో ఒప్పుకున్నారు. ఏమయ్యాడు వెంకయ్య నాయుడు వీళ్ళందరూ ఆ రోజు? ఇది ఓటు వేయాల్సిన ఆంధ్రప్రదేశ్ హక్కు, ఇది ఈ టైం దాటితే చాలదు అన్నాడు. ఏమైపోయాడు ఈరోజు? మాట్లాడరే, ఎవరు ఎవరు తప్పు? దేశాన్ని రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారు. దేశం నాశనం అయిపోవడానికి రాజకీయ నాయకులే కారణం. ఈరోజు దేశంలో, మన ఇండియాలో మొత్తం మీద గవర్నమెంట్ వ్యవస్థలు, ఎలక్ట్రికల్, టెలిఫోన్, ఏమైనా లాభాలు ఉన్నాయా? అదే టెలిఫోన్ ప్రైవేట్ వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. అదే ఎలక్ట్రికల్ మీరేం చేస్తున్నారు? లగడపట్ల అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళందరికీ ఇచ్చి 10 రూపాయలు 8 రూపాయలు వాళ్ళు కట్టబెట్టి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు 10 రూపాయలు భరించాలి. ఎవరండి బాధ్యులు? గవర్నమెంట్ అవతగలు కదా. కుంభకోణాలు, బిఎస్ఎన్ఎల్ ఎంత కుంభకోణాలు? 1000 కోట్లు. వాళ్ళకి జైలు పడిందా?
ఎవరండి బాధ్యులు? రాజకీయ నాయకులే. ఎవరో నేను ఒక్కడు ఇంతమంది ఉన్న రాజకీయ నాయకులు. నేను ఒక రూపాయలు అంశం తీసుకోకుండా ప్రజలు సేవ చేస్తానని చెప్పమనండి. ఒక్కడికుండి మేము చేసుకోండి. మన దేశం మొత్తం భారతదేశంలో ఎక్కడైనా కులాలు ఉన్నాయా? వేరే దేశానికి వెళ్ళండి, కులాలు ఉన్నాయా? వేరే దేశానికి వెళ్ళండి, రిజర్వేషన్లు ఉన్నాయా? ఎవరు కొరతుంటే వాడే పైకి వస్తాడు. దీనికి కారణం ఎవరు? రాజకీయ నాయకులు కదా. అడగండి, చెప్పండి. ఎలక్షన్ల విషయానికి వద్దాం. మరి తిరుపతిలో జరుగుతున్న ఎలక్షన్స్ ఏముందమ్మా? తిరుపతిలో ఎలక్షన్లో ఆయనే గెలుస్తాడు. అందులో సమస్య ఉంది. 100% అధికార గవర్నమెంట్ గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని చేసిన రారు, వీళ్ళు అన్నీ నిలకడలేవు. ఆ చంద్రబాబు అబద్ధాలు. వాళ్ళేమో కరెక్ట్గా ఈరోజు చెప్పిన మాట రేపు ఉండదు. ఏదైనా వాస్తవం ఇప్పుడు ఇంతకుముందు అంటే ప్రజలకి రాజకీయాల గురించి తెలియదు. కూరగాయలు ఎవరు పడితే వాళ్ళు గొడ్డుపూటగా గొర్రెలాగా వెళ్ళి ఓట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పేపర్ చదువుతున్నారు. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి ఇంట్లో సెల్ ఉంది, ప్రతి కుర్రోడ దగ్గర సెల్ ఉంది. వాళ్ళకి రాజకీయ అవగాహన ఉంది. ఇప్పుడు అబద్ధాలు చెప్తే కుదరవు. అబద్ధాలు చెప్తే ఓట్లు వేసే రోజులు పోయినాయి. ఇప్పుడు అందరికి అవగాహన ఉంది రాజకీయ గురించి. ఎవరైనా ఓట్లు వేయగలరు. అంతేగాని ఆ రోజులు లేవు. ఈ దేశం నాశనం అయిపోవడానికి నా వ్యక్తిగత విషయం రాజకీయాలు. ఈ దుర్మణ 10 కోట్లు ఏంటండి ఎమ్మెల్యేకి? ఎంపీకి 50 కోట్లు ఖర్చు ఏంటండి? 50 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ దేశం సేవ చేయడానికి వస్తాడా చెప్పండి? ఎమ్మెల్యే వస్తాడా 10 కోట్లు ఖర్చు పెట్టి? హలో, వాళ్ళు వచ్చి దేశాన్ని సేవ చేయమనండి. 50 కోట్లు ఖర్చు పెట్టి వచ్చి ఒక కార్పొరేటర్ 5-6 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఏం తిందామని? ఎవరిని మోసం చేద్దామని? ఎవరు నిజాయితీ పదలు ఇందులో? జగన్మోహన్ రెడ్డి నిజాయితీ పడా, లేదా చంద్రబాబు నిజాయితీ? అందరే కదా. రాజకీయ నాయకులందరూ దొంగలే. ఎవరు మంచివాడు? ఒకరు పేరు చెప్పండి. నేను ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తున్నాను చెప్పమనండి. చెప్పించగలరా ఎవరైనా? వీళ్ళు గవర్నమెంట్ వ్యవస్థలను లాభాలు తేగలరా నిజాయితీ గల అయితే? గవర్నమెంట్ వ్యవస్థలను లాసులు ఎందుకు ఉన్నాయి? కార్పొరేషన్ లాసు, మున్సిపాలిటీ లాసు, ఏదో ఒక్కటి చెప్పండి. లాభం ఉన్నది గవర్నమెంట్ వ్యవస్థ. ఎవరికి వచ్చి వాళ్ళు దోసుకొని తిని ఎవరికి పెడితే వాళ్ళు కంట్రాలు దోచిపెట్టి మేము మంచి వాళ్ళు. ఒక్క పార్టీ ఇంకో పార్టీ నా పార్టీ మంచిదని చెప్పమనండి. తెలుగుదేశం వాళ్ళని తిడతారు, వాళ్ళు వచ్చి తెలుగుదేశం తిడతారు, తెలుగుదేశం బీజేపీ తిడతారు, బీజేపీ వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ తిడతారు. ఒక్క పార్టీ ఒకరు మంచిని ఒప్పుకుంటున్నారా? అంటే మీరు అన్ని పార్టీలు దొంగలని మీరే చెప్తున్నారు కదా. మేము చెప్పేది ఉంది పబ్లిక్ చెప్పండి. వ్యవస్థల్లో అన్ని మార్పులు రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? చాలా మంచిగా వచ్చినాయి. వ్యవస్థల్లో మార్పులు రావాలంటే పోలీసు వ్యవస్థను స్వయం ప్రతిపత్తి పెట్టాలి. రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు. రాజకీయ నాయకులు జోక్యం ఉంటే మనం ఎంతోమంది మర్డర్ చేసిన వాళ్ళు 10 ఏళ్ళు పట్టేసరికి ఆ కేసు ఉండట్లా. సాక్ష్యాలు తారుమారవుతున్నాయి. స్వయం ప్రతిపత్తి ఎప్పుడు ఇస్తామో, రాజకీయం జోక్యం ఎప్పుడు ఉండదో, కేసు పెట్టినట్టు న్యాయం జరుగుతుంది. అదొకటి. కోర్టులు ఒక్కొక్క కేసు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కేసు వేసినప్పుడు కూడా ఉండడు. ఎక్కడ ఏం జరుగుతుంది? ఈరోజు ఉన్న కోపం రేపు ఉంటుందా? కాలం ఎంత గాయనని మానిపించేస్తుంది. కోర్టులు ఎప్పుడప్పుడు డెసిషన్ ఇచ్చేయాలి. 6 నెలలు చెక్కులు ఉన్నాయి, 6 నెలలు లేదా ఇంకో మటర్ కేసుంది 1 ఇయర్, ఇట్లా మా ఇవ్వాలి. మీ ఇష్టం వచ్చినప్పుడు 10 ఏళ్ళు కోర్టులు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి రౌడీలు వచ్చి ఏమయ్యా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఎందుకు మేము కాదని చెప్పమంటే చెప్తాను. ఆ జడ్జి ఏం చేస్తాడు? కేసు కొట్టేస్తున్నాడు. దీనికి కారకులు ఎవరు? గవర్నమెంట్ వ్యవస్థే కదా. ఒక కోర్టులో ఒక తీర్పు ఇస్తుంది, మళ్ళీ డివిజన్ బెంచ్ కానీ ఇంకా పై కోర్టు కానీ సింగిల్ బెంచ్లో ఒక తీర్పు ఇస్తుంది, డబుల్ బెంచ్లో ఒక తీర్పు ఇస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇంకా మనం ఇంకా నవ్వుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు కానివ్వండి మా ఆ బెంచ్కి వెళ్తేనే మేము వాదిస్తామని అడుగుతున్నారు వాళ్ళు స్వయంగా. అంటే ఏంటి దాని అర్థం? ఆ జడ్జి మాకు అనుకూలం అనేగా ఈ బెంచ్ వద్దు, మాకు ఆ బెంచ్కి మార్చండి అని వీళ్ళు అప్లై చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఇది రాజకీయ వ్యవస్థ. అప్లై చేస్తున్నారు లేదా? మీరు పేపర్లో చూస్తున్నారు కదా. మాకు ఆ బెంచ్ వద్దండి, ఈ బెంచ్ అని. ఓకే, మన ఒక్కొక్కరు ఎంత ఇస్తున్నారు? గంటకు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి లాయన్ పెట్టుకుంటున్నాం. ఎవరు డబ్బు అండి అది? 4 లక్షలు ఇచ్చేది ఎందుకు? తప్పు నిజం చేయడానికేగా. ఏ ఈ రాజకీయ నాయకులు అందరూ ఈ ప్రజలను ఉద్ధరించేవాడు ఒకటి పేరు చెప్పండి. మీరు చెప్పండి, మీరు మీడియా కదా, మీరు చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నాయండి పత్రిక, ప్రభ, కొన్ని పేపర్లు ఉండేవి. అవన్నీ ఏంటి? సొంతంగా ప్రజల కోసం రాసాయి. ఈరోజు స్వయంగా ఒక పత్రికలు కానీ టీవీ కానీ ఇండివిజువల్గా బతికే శక్తి వాళ్ళకుందా? ఒక రాజకీయ నాయకులను ఎండబెట్టుకొని వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి అనుకూలంగా రాస్తున్నారు. ఈ పేపర్ ప్రజలకు రాస్తుందని మీరు చెప్పండి. ఈ టీవీ ప్రజల కోసం ఉందని మీరు చెప్పగలరా? ఎవరండి బాధ్యులు? ఎవరికి వాళ్ళు పేపర్ పెట్టుకోవడం, డబ్బు దోసుకోవడం, మీరు 100 కోట్లు 200 కోట్లు పెట్టుకోవడం, ఈ జిల్లాలో కన్నడ మలయాళం కూడా ఓపెన్ చేసుకోవడం, మీ వార్తలను అక్కడ పంపించడం, ఎవరున్నారండి?
మంచి జర్నలిస్టులు ఎవరున్నారు చెప్పండి. వాళ్ళకి జీతాలు ఇవ్వదు, రోడ్ల మీద పడి వాళ్ళు ఏదో రాసుకొని వాళ్ళు బతుకుతున్నారు. ఇదంతా కారణం ఎవరండి? బ్రెస్ట్ పట్టించిందంతా నాయకులు, రాజకీయ నాయకులు. వాళ్ళే ఛానళ్ళు, వాళ్ళే గవర్నమెంటు, వాళ్ళే రిపోర్టర్లు. ఇంకా ప్రజలకు దగ్గర వార్తలు ఎలా వస్తాయండి?